ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బిజీ బిజీ మూవీస్ ఏమైనా నడుస్తున్నాయా? నడుస్తున్నాయి, నడట్లేదు, వెళ్తూ ఉన్నాయి. సో డిలీరియం పోస్ట్ చాలా బాగుందండి. అంటే మీ నా పిక్ చూసి కొంచెం ఎక్సైట్మెంట్ తో అడుగుతున్నా. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అంటే డైరెక్టర్ ఇక్కడ అతనే హరిప్రసాద్ అని, ప్రొడ్యూసర్స్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐ వాళ్ళు. సో ఇది క్యాన్స్ వెళ్ళిందా అండి? ఇంకా వెళ్ళలేదు, ఇది వెళ్ళలేదు. నేను ప్రొడ్యూస్ చేసింది వెళ్ళింది కాన్స్ ఫిలిం ఫెస్టివల్కి. నేను ప్రొడ్యూస్ చేసాను, అది కూడా 3 ఇయర్స్ బ్యాక్. ఎస్టెల్లా అని నేను రవి ప్రకాష్ గారు ఇద్దరం చేసాము. ఓకే, రవి ప్రకాష్ గారు, రవివర్మ. రవివర్మ. సో మీరు మూవీస్కి ఎలా వచ్చారండి? ఫిలిం బ్యాక్గ్రౌండ్? ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బ్లంట్గా వచ్చాను అంతే. ఫ్లూక్లో వెళ్తాము, వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వెనక్కి వచ్చేద్దామన్న దీంతో వచ్చాం. బేసిక్గా చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ మీద ఫస్ట్ లెవెల్లోనే ఉండేదాన్ని. సో ఆ ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది కదా, మనం ఏ స్టాండర్డ్స్కి వెళ్ళినా మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సడన్గా మనం అటు ఒక లుక్ వేస్తాం. సో అలా సడన్గా ఒక కో డైరెక్టర్ వచ్చి అడిగారు, కో డైరెక్టర్ కాదు, అతను రైటర్ అన్నమాట. వచ్చి అడిగారు, చేస్తావా ఇట్లా ఒక ఫేమస్ డైరెక్టర్కి డాటర్గా చేయాలి, కాకపోతే దానికి వర్క్షాప్స్కి ఇట్లా అటెండ్ అవ్వాలి అంటే. వర్క్షాప్స్ అవన్నీ నాకు కుదరదండి, ఎందుకంటే నాకు ఇక్కడ జాబ్ ఉంది. అప్పుడు నేను ఇంకా జాబ్ చేస్తున్నాను హాస్పిటల్లో. సో కుదరదు నేను అంటే. అవును, నేను ఫిజియోథెరపీ డాక్టర్. ఓకే, కుదరదండి అంటే సరే చూద్దాంలేండి అని గేవ్ అడ్వాన్స్ అండ్ బ్లాక్ ద డేట్స్. కానీ తర్వాత ముందు చెప్పిన మాట తర్వాత లేకుండా లేక కంపల్సరీ మీరు రావాల్సిందే వర్క్షాప్స్కి, కుదరదు అది ఇది అని అంటే కుదరదండి, మీ డబ్బులు మీరు తీసేసుకోండి అన్న. బట్ ఈ రిజెక్టెడ్ మనీ తీసుకోలేదు, కానీ దే సెలెక్టెడ్ సమ్ అదర్ వన్ అండ్ నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే హౌ డిడ్ దే అప్రోచ్ యు? హౌ డు దే నో దట్ మీరు యాక్టింగ్ చేస్తారు? నేను యాక్టింగ్ చేస్తానన్న నాకు జీరియాట్రిక్ పేషెంట్ ఒక డైరెక్టర్. ఓకే, జీరియాట్రిక్ పేషెంట్. జీరియాట్రిక్ పేషెంట్ అదే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆ పేషెంటే ఒక పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. ఆయన చెప్పారండి, ఇట్లా ఒక అమ్మాయి ఉంది చాలా బాగా చేస్తుంది, తనకి ఇంట్రెస్టే ఉంది. నేను మాట్లాడినప్పుడు యాక్టివ్గా ఉంటాం కదా అండ్ నేను చెప్తూ ఉంటాం వాళ్ళకు, మనం చేస్తున్నాను సేపు ఏదో ఒక డిస్కషన్లో ఉంటాం కదా. సో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఏంటి, ఎక్కడ ఏంటి అంటే ముసలోళ్ళకి ఉంటుంది కదా టైం పాస్. సో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఇది ఇదండి, నాకు చిన్నప్పుడు కూడా ఇలా ఉంది. ఎందుకంటే ఆయన ఫేమస్ డైరెక్టర్, సో ఆబ్వియస్లీ మనం డిస్కషన్ నేనే తీశాను, ఆయనేం అడగలేదు, నేనే అడిగాను. అడిగితే ఇట్లా ఇట్లా ఉంది, పోను మా సినిమా ఉంది, చేస్తావా నా కూతురుగా అంటే అయ్యో ఎందుకు చేయను అని. ఇంకా అక్కడ అలా స్టార్ట్ అయింది మా కాన్వర్సేషన్. ఇంట్రెస్టెడా అంటే నేను చిన్నప్పుడు ఇలా ఇలా చేశానని. ఆయన నెక్స్ట్ విజిట్కి వచ్చినప్పుడు మళ్ళీ నా పాత చిన్నప్పుడు ఫొటోస్, నా డ్రామా ఫొటోస్ అవన్నీ చూపించాను, ఇలా ఇలా ఉంది నేను చేస్తాను అంటే. మరి ఇంకేంటమ్మా మరి శుభ్రం చెయ్యు అని చెప్పి మా డైరెక్టర్ని పంపిస్తాను అని చెప్పి పంపించారు. సో ఈవెన్ హీ ఆల్సో లైక్ ఒక యాక్ట్ ఉన్నారు, సరిపోతారు డాక్టర్గా అని చెప్పి అలా స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ సినిమాకి వర్క్ చేసిన కో డైరెక్టర్ నెక్స్ట్ దమ్ముకి వాటికి ఫార్వర్డ్ చేశారు. దానికి మీరు చేయలేదు? దాని తర్వాత సో నాకు రావడం ఎంట్రీ ఒక మైనస్ తో ఎంటర్ అయ్యాను. లేదండి, ఫస్ట్ నేను చేసింది దమ్ము. దమ్ము, బాడీ గార్డ్, రెబల్, ఇవన్నీ నాకు పార్లల్ గా ఒక డేట్ తర్వాత ఒక డేట్ లో నేను ఆల్మోస్ట్ ఒక సీక్వెన్స్ లో నేను చేసుకుని కమిట్ అయిన ఫిలిమ్స్. ఇంకా సినిమాలో ఒక సినిమా చేస్తే ఆ సినిమాకి వర్క్ చేసిన ఏడీలు కానీ కో డైరెక్టర్స్ కానీ ఇక్కడ ఈ కాస్టింగ్ లో ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఆ సినిమాకి పనికొస్తుంది, వెన్ యు ఆర్ ఇన్ నీడీ. సో అలా ఫార్వర్డ్ చేసుకుంటూ ట్రావెల్ అవుతా వచ్చాను ఇప్పటికి ఇలా. జై, ప్లీజ్ సబ్స్క్రైబ్ టంబోలా టీవీ. 12 బజే లేచినామా, టంబోలా టీవీకి సబ్స్క్రైబ్ చేసినామా. హలో, నేను మీద కంగనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టంబోలా టీవీ. హాయ్, ఐమ్ నారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టంబోలా టీవీ. సబ్స్క్రైబ్ టు టంబోలా టీవీ. చకాస్.